నమస్తే శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి డిసెంబర్ వరకు సంవత్సర ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఒక్కో రాశి వారికి వారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశం మీద మనం గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం సహజంగానే మనకు పంచాంగం అనగానే ఇది తెలుగు నెలల ప్రకారంగా ఉగాది తర్వాత చైత్రంలో చెప్పుకునేటువంటి పంచాంగం ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి మన కాలమాన పరిస్థితుల ప్రకారంగా ప్రతి ఒక్కరికి మనం ఎప్పుడప్పుడు తెలుసుకుందాం అనే జిజ్ఞాస వల్ల ఈ ఆంగ్ల సంవత్సరానికి కూడా అంటే జనవరి నుండి వచ్చేటువంటి ఈ నెలలకు కూడా జనవరి నుండి డిసెంబర్ వరకు మనకు ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ ఫలితాలు మనం చెప్పుకుంటాం ఆంగ్ల సంవత్సరాది జనవరి నుండి ఇప్పుడు చెప్పుకున్నప్పుడు ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు ఎలా ఉంటుంది ఆ మార్పు ద్వారా ఆస్ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుంది ఉద్యోగ పరిస్థితి ఎట్లా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది సంతాన విషయాల్లో ఎలా ఉంటుంది ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏవైతే శని గురు రాహు కేతు ఇవి ఎలా ఉంటాయి ఈ గ్రహాల అనుకూలత ఉంటే ఎలా ఉంటుంది లేకుంటే ఎలా ఉంటుంది ఎందుకంటే చాలా వరకు కొన్ని గ్రహాలు వక్రగతిలో నడుస్తూ ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు మరి పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది విషయాన్ని తెలుసుకోవడం కోసం ఒక్కొక్క రాశి వారిగా మనం చెప్పుకుందాం ఏ రాశి అయినా అందరూ కూడా అందరికీ ఈ గ్రహాలన్నీ అనుకూలించాలని కోరుకుంటూ తదుపరి మనం ఒక్కొక్క రాశి గురించి అంటే వారి ఉద్యోగ వ్యాపార సంతాన వ్యవహార అన్ని విషయాల్లో కూడా కలిసి రావాలని కోరుకుంటూ చెప్పుకుందాం ఇక్కడ ముందుగా మరి అంటే ఈ గ్రహాలు మనకు అనుకూలించాలన్నా ఏదన్నా కూడా గ్రహాల స్థితి ఎలా ఉంది ఇది చూద్దాం ముఖ్యంగా గురువు స్థితి మీనెల్లో నుండి మరి మారుతాడు ఇరవై రెండు ఏప్రిల్ మేషన్లోకి వస్తాడు ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ వక్రీస్తాడు ఇది గురువు యొక్క స్థితి ఇక శని శని జనవరి ఎనిమిదవ తారీఖు నుండి రెండు వేల ఇరవై మూడు మకరం నుండి కుంభంలోకి మారుతూ ఉంటాడు ఆ తర్వాత రాహు మేషం నుండి మీనంలోకి కేతువు అంటే ఇవి వెనక వైపు నడిచేటువంటి గ్రహాలు కదా రాహుకేతువులు అలాగే కేతువు తుల నుండి కన్యలోకి మారుతుంది వీటితో పాటు రవి ప్రతి నెలకు ఒకసారి ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒక రాశిలోకి మారుతూ ఉంటాడు ఇరవై ఐదు ముప్పై రోజులకు ఒక రాశి చొప్పున బుధుడు శుక్రుడు మారుతూ ఉంటాడు కుజుడు దాదాపు నలభై ఐదు రోజులకి ఒక రాశి చొప్పున మారుతూ ఉంటాడు మరి ఇలాంటి స్థితిలో ఈ గ్రహ స్థితి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో చూద్దాం అయితే గ్రహాల్లో కొన్నిసార్లు మళ్ళీ మళ్ళీ వక్రించి ఇలాంటి స్థితి కూడా ఉంటుంది అలాగా మనకి గురుగ్రహం మేషం నుండి మీనం వైపు మళ్ళీ ఒకసారి నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ గురువు వక్రీస్తాడు అలాగే శని గ్రహం మళ్ళీ వక్రించి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఒకసారి వక్రించడం అనేది కనిపిస్తుంది సహజంగా శని అనేటువంటి గ్రహము ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో దాదాపు మూడు సార్లు కూడా వక్రించేటువంటి స్థితి మనకు ఉంటుంది ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రాశికి అంటే ద్వాదశ రాశులకు మేషన్ నుండి మరి మీనం వరకు ఎలా ఉందో చూద్దాం కన్యారాశి కన్యారాశి వారు మరి సప్తమంలో అంటే గురు సంచారం ఇది మారుతూ ఉంది కదా ఈ వారికి ఎట్లా ఉంటుంది అంటే అప్పటి వరకు ఉన్నటువంటి కొంత స్ట్రెస్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది గురువు మారిన తర్వాత మంచి లాభాలు ఉంటాయి ఈ రాశి వారికి అని చెప్పొచ్చు దీంతోపాటు స్థల మార్పులు అది ఉద్యోగరీత్యా కానీ ఏదైనా వ్యాపార రీత్యా కానీ ఇంకేదైనా సరే స్థల మార్పు అనేటువంటిది కనిపిస్తుంది వీరికి ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారము చేసేటువంటి వారికి విదేశీ సహకారంతో చేసేటువంటి వారికి విదేశీ సహకార సంబంధాలు ఉన్నటువంటి ఉద్యోగాలకు వ్యాపారాలకు మంచి లాభం వస్తుంది అని చెప్పచ్చు ఇక గురువు వక్రీకరించిన తర్వాత అంటే నాలుగు తొమ్మిది ఇరవై మూడు నుండి పార్ట్నర్స్ తిరిగి అంటే మనం ఎవరైనా పార్ట్నర్స్ అంతకుముందు ఉంటే ఉన్నటువంటి గడ్డు కాలం వల్ల పార్ట్నర్స్ విడిపోవడం వెళ్ళిపోవడం వీళ్ళు ఉంటారు కదా మళ్ళీ మళ్ళీ వాళ్ళు కలిసి రావడం సంబంధాలు ఏదైనా కొంతవరకు ఘర్షణ కలిగి దూరంగా ఉండడం అప్పటి వరకు మాట్లాడుకున్న సంబంధాలు కొన్ని మాకు ఇష్టం లేదు అని వెళ్ళిపోవడం మళ్ళీ వాళ్లే తిరిగి రావడం అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది వ్యాపార లాభాలు చక్కగా ఉంటాయి తర్వాత శని కూడా శని గ్రహం వల్ల పంచమ స్థానం నుండి షష్టమ స్థానంలోకి స్త్రీని వెళ్ళిన తర్వాత బాగుంటుంది అంటే ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళడం అంటే ఉద్యోగంలో ప్రమోషన్ రావడం ఉద్యోగంలో ఉన్న చోట సౌకర్యంగా ఉండడం ఉద్యోగంలో మంచి పేరు కీర్తి ప్రతిష్టలు రావడం మనం చేస్తున్నటువంటి ఉద్యోగంలో మనం చేస్తున్నటువంటి పనికి మంచి గుర్తింపు పై అధికారుల నుండి రావడం మన కింద ఉన్నటువంటి వారి యొక్క సహకారం లభించడం అనేది చనిపిస్తుంది డబ్బులు మనం ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ ఏదైనా ఏదో పని మీద వారు అడిగారని మనం ఇవ్వడము ఇలా చేస్తుంటాం కదా ఇస్తే కనుక జాగ్రత్తగా ఉండాలి ఇచ్చేటప్పుడు ఒక క్లియర్గా చెప్పివ్వాలి అంతేగాని అది ఇచ్చాము అంటే అదేదో బయటకి మనం ఇంకా మళ్ళీ తిరిగి తీసుకోలేని స్థితి ఉంటుంది అట్లాగే అప్పులు మనం ఇంతకుముందే ఎక్కడైనా అప్పులు చేసి ఉంటే మాత్రం తప్పకుండా ఈ రుణ విముక్తి యోగం మనకు ఉండడం వల్ల తప్పకుండా అప్పులు తీర్చేటువంటి అవకాశం వస్తుంది దానికి కావాల్సినటువంటి సంపద మనకు చేకూరుతుంది ఇక రాహు కేతు మార్పు పదకొండు పది ఉంటుంది కాబట్టి అక్కడ నుండి మంచి మార్పు అనే చెప్పొచ్చు సానుకూలమైనటువంటి మన అన్ని విషయాల్లో కూడా మంచి సానుకూలమైనటువంటి మార్పు ఉంటుంది అందువల్ల ఆర్థిక అభివృద్ధి కూడా చాలా అభివృద్ధి చెందుతుంది అంటే మనం చేసేటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ రాజకీయంలో కానీ ఆర్థికంగా ఉంటుంది ముఖ్యంగా సంతాన విషయంలో చాలా బాగుంటుంది సంతానం యొక్క అభివృద్ధి మనకు కనిపిస్తుంది సంతానం యొక్క విద్య ఉద్యోగ వారి యొక్క సంతాన వివాహ అన్ని విషయాల్లో కూడా చక్కటి అభివృద్ధి కనిపించేటువంటి స్థితి కన్యారాశి రాశి వారికి కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఈ గ్రహాల అనుకూలత ఎంత ఉన్నప్పటికీ కూడా మనకున్నటువంటి మనమన గ్రహాలు యోగించడం యోగించకపోవడం మనకున్నటువంటి స్థితిగతులు మనకున్నటువంటి ఆరోగ్య స్థితి వీటన్నింటికి అనుకూలంగా ఉండాలంటే తప్పకుండా కూడా మనకు దైవ అనుగ్రహం ఉండాలి అట్లాగే గ్రహాల యొక్క అనుకూలత ఉండడం కోసం మనం తప్పనిసరిగా ఈ శని రాహు కేతువుల యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఈ మూడు గ్రహాలకి మనం దీపారాధన చేయడం వీటి యొక్క స్తోత్రం చదవడం గోశాలకు వెళ్ళడం గోగ్రాసం తినిపించడం ఇది మనకు వీలైనప్పుడల్లా చేయొచ్చు అవకాశం ఉండి మనకు అలాంటి ఆ స్థితి ఉంటే తప్పకుండా రోజూ చేయవచ్చు లేదు అవకాశం ఉన్నప్పుడల్లా చేయొచ్చు వీటితో పాటు మనకు ఇష్టదేవత ఆరాధన చేయడం అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా నిత్యం ఇష్టదేవత ఆరాధన చేయడం వారి అనుగ్రహం కోసం చూడడం చూసినట్టయితే తప్పకుండా కన్యారాశి రాశి వారికి అన్నింట బాగుంటుంది అని చెప్పచ్చు మనం చెప్పుకున్నటువంటి రాశి ఫలాలు ఇవి గోచార ఫలాలు ఇవి ఈ గోచార ఫలితాలు కాకుండా సహజంగా మనకు ఈ సంవత్సర కాలం ఎలా ఉంది అంటే జన్మజాతకంలో ఉన్నటువంటి కుండల్లో ఉన్నటువంటి జాతకాన్ని చూడడం అన్నది సరైనటువంటి స్థితి అలా ఉన్నప్పుడు మనకు యాక్యురేట్గా మన రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంది గోచార రీత్యా మనం అయినప్పుడు ఎందుకు చెప్పుకోవాలంటే గోచార రీత్యా ఇది కొన్ని కోట్లల్లో ఒకరికి గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఆ గ్రహ ప్రభావం అనేటువంటిది మన మీద ఉండేటువంటి స్థితి ఉంటుంది కానీ జన్మకుండలో ఒక్కొక్క రాశి ఏ ఏ గ్రహము ఏ ఏ డిగ్రీల్లో ఉంది ఎంత దూరంలో ఉంది యుతి ఏ గ్రహంతో యుతి ఉంది ఏ గ్రహపు దృష్టి దాని మీద ఉంది అనేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి మనకు అంటే మన జన్మకుండంలో ఉన్నటువంటి గ్రహాలు ఏవి యోగించే గ్రహాలు ఏవి యోగించని గ్రహాలు ఇన్ని రకాలైనటువంటి స్థితి ఉంటుంది కాబట్టి మనం ఈ గోచారాన్ని ముందు జాగ్రత్త కోసం మనం తీసుకోవాల్సినటువంటిది అంటే వ్యాపార వ్యవహారాల విషయంలో మనం పెట్టేటువంటి పెట్టుబడులకు లాభాలు ఉన్నాయా లేవా లేదా ఏదైనా ఉన్నాయా ఈ గ్రహం యొక్క స్థితి ఇలా ఉంది ఈ గ్రహం ఇలా అస్తంగత్వం అయింది ఈ గ్రహం ఈ పాపగ్రహాలతో కూడి ఉంది అనేటువంటి అంశాలు కనుక తెలుసుకున్నట్టయితే మనము మన యొక్క నిత్య జీవితంలో చేయాల్సినటువంటి అనేక పనులకు ముందు స్థితిగా ముందస్తుగా మనం చేయాల్సినటువంటి ఏంటి ఏ పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ అన్ని గ్రహాలు అనుకూ అనుకూలించినట్టయితే మనం ఏ రంగాల్లో ఎలా పెట్టుబడులు పెట్టాలి ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసమే మనము ఈ ఫలితాలని చూస్తూ ఉంటాం ఆ రకంగా మనం దాన్ని అలా తీసుకుంటూ దాంతోపాటు ఏ గ్రహమైనా సరే కొంత మనకు పరిహారము ఉంటుంది దైవానుగ్రహము ఉంటుంది గ్రహాల అనుకూలత కావాలి అంటే తప్పనిసరిగా దైవ అనుకూలత కావాలి కాబట్టి ఆ ఆ గ్రహానికి సంబంధించినటువంటి దైవ ప్రార్థన చేయడం అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ప్రకృతికి హాని చేయకుండా ఉన్నట్టయితే పరమాత్మతత్వం మనకు తెలుస్తుంది మనము ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాము ఇలా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు నమస్తే